హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మీ రెగ్యులర్ లైఫ్ నుంచి, స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్ కోరుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ 17 వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే గల్లీ రౌడీ సెప్టెంబర్ 17 థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా వీ హ్యావ్ గల్లీ రౌడీ సందీప్ కిషన్ గారు విత్ అస్, అండ్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ ఒక ఎంటర్టైనర్, ఎప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు వైవా హర్ష. సో ఈ ట్రయోని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ కబుర్లు అడిగి తెలుసుకుందాం. హలో ఆల్, అందరికి నమస్కారం, వెల్కమ్. హాయ్, హలో. హలో. చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదా ప్రమోషన్స్ తో? బట్ అంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ తిరగాల్సి వస్తుంది. ఇవాళ మాకు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మా డాడీ వల్ల ఎక్స్ట్రా బలం, ఎక్స్ట్రా ధైర్యం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ, మా అందరి తరఫున, మా ఫ్యామిలీ తరఫున, గల్లీ రౌడీ సెప్టెంబర్ 17 మీ ముందుకు రాబోతుంది. సరే, మా గల్లీ రౌడీ అనేవాడు ఇలా ఎందుకున్నాడు, అతని ఫ్రెండు ఇలా ఎందుకున్నాడు, ఇవన్నీ కూడా మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మేము మాత్రం ఫస్ట్ టైము ఒక సినిమా చేస్తూ ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది, ఫస్ట్ టైం. దీనికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పవలసింది మా వాడికి. ఎందుకనంటే కథ తనే తెచ్చుకున్నాడు, తెచ్చుకున్నాడు ఇన్ ద సెన్స్ తను ఒక కథ విని, అమ్మ బాబు ఇది మేమందరం కలిపి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కథ తీసుకొచ్చింది సందీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇట్. ఎందుకనంటే చేసిన తర్వాత, ఇప్పుడు రిలీజ్ ముందు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, చేసిన తర్వాత ఆ కథలో ఏముంది అనేది మేమందరం ఎంజాయ్ చేసాం కాబట్టి 100% ఒక ఎంటర్టైన్మెంట్కి ఒక కథ ఎలా ఉండాలి అని అది అన్ని టేస్ట్ నాకు నిజంగా చేయిన్ చేయిన్ చాలా నచ్చింది. మనం అందరం కూడా సీన్ ఎంజాయ్ చేసి చేసాం, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేసాం. తప్పకుండా థియేటర్లో మీ అందరూ కూడా, మాకైతే ఏ ఫీలింగ్ అయితే ఉందో అదే ఫీలింగ్ మీకు కూడా గ్యారంటీగా వస్తుందని 100% మీకు చెప్పగలను. ఓకే, మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత మేము ఆ డేట్ కోసం వెయిట్ చేయడం తప్పించి ఇంకేం చేయలేము. వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ సార్. అండ్ హర్ష, మీరేం చాలా డిసిప్లిన్డ్గా కూర్చున్నారు ఇవాళ, మంచివాడుగా నటిస్తున్నాడు ఇక్కడ కూడా. అదేం లేదు, ఆ వల్లే ఎక్కువ అలర చేస్తుంటారు మామూలుగా అయితే. బట్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ గల్లీ, అంటే ఇంకా మీరు షూటింగ్లో ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. గల్లీ రౌడీ అనే సినిమా వల్ల మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మీ థియేటర్కి వెళ్తే COVID-19 పాండమిక్ సిచ్యుయేషన్లో ఇంతకాలం నుంచి ఇంట్లో మీరు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా కూర్చున్నారనే విషయం మాకు బాగా తెలుసు. కాబట్టి 100% మీకు ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్స్, ఆ టెన్షన్స్, ఆ వాటిలన్నిటి నుంచి మీకు 100% రిలీఫ్ ఇస్తాం మేము అని మాత్రం గల్లీ రౌడీ ద్వారా మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఏం లేదండి, ఇతను పాపం ఇతను గల్లీ రౌడీ అవ్వడానికి మమ్మల్ని అందరినీ ఎంత సాగుగొట్టాడు, మేము ఎట్లా నవ్వుతామండి. నిజమే కదా, ఫ్రెండ్గా నువ్వెంత చచ్చావు మాకు తెలుసు, ఇరుక్కుని మేమెంత, ఇవన్నీ కథలో భాగాలు, నేను అంతకంటే మీకు ఎక్కువ చెప్పలేను. కానీ అతను ఇప్పుడు నవ్వుతున్నాడు అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు రేపు చూస్తే మీరు నవ్వుతారు. మరి గల్లీ రౌడి పులిగోరు లేదు, ఉంగరాలు లేవు, చాలా ఘాటు లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మనందరూ ఇళ్లలోకి వచ్చినప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్తామా లేదా ఎవరికి తెలియదు, అండ్ ఇళ్లలో ఉన్నాయే మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూస్తున్నాయి, ఏమైతే మనకి యాప్స్లో అవైలబుల్ ఉన్నాయో అవి చూస్తున్నాం. నేను నోట్ చేసింది ఎక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం కదండి ఆ టైంలో. అలాంటి టైంలో మీరు థ్రిల్లర్లు లేదా సీరియస్ సినిమాలు పెట్టినప్పుడు మధ్యలో మమ్మీ పెద్దమ్మ వీళ్ళందరూ లేచిపోతున్నారు, పిల్లలు పక్క పక్క వెళ్ళి ఆడుకుంటున్నారు, నేను మా కజిన్స్ మా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తున్నాం. సో దాంట్లో అర్థమైంది ఏంటంటే, ఎస్ దే ఆర్ 100% ఫిల్మ్స్ బట్ దే నాట్ ఫర్ ఎవ్రీబడి కదా. ఆ టైంలో నాకు గట్టిగా అనిపించింది మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేయాలి, ఫ్యామిలీతో పాటు అందరూ సరదాగా వెళ్ళి నవ్వుకోగలిగే సినిమా చేయాలనుకునే పాయింట్లో ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అయ్యిందో పని చేయడానికి అవకాశాన్ని మేము ఎక్కువ మర్యాదించేయండి. అంటే ఈ గల్లీ రౌడీ సినిమాకి నేను కానీ కోన గారు కానీ, నాగేశ్వరెడ్డి గారు కానీ, ఎంవివి గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మేమందరూ ఈ సినిమా చేసినప్పుడు పనికి ఇచ్చిన మర్యాద ఈ సినిమా అండి. అంటే లాక్డౌన్ అవ్వగానే పని చేయాలి, పని జరగాలి, అందరూ మళ్ళీ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి సెట్లో వర్క్ జరగాలి అనుకున్నప్పుడు హ్యాపీ ఫిల్. మా అందరి ఉద్దేశం కూడా ఏంటంటే, మళ్ళా మీరందరూ ఇప్పుడు ఇందాక తను చెప్పిన దాంట్లో మీనింగ్ ఏంటంటే, ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ ఒకే చోట కూర్చుని ఒకేసారి అందరూ కలిపి ఎంజాయ్ చేయడానికి ఏది ఎలాంటి సబ్జెక్ట్ కావాలి, అది అతని ఉద్దేశం. అది యాక్చువల్గా మేము అలాంటి సబ్జెక్టే దీన్ని ఎయిమ్ చేసాం మెయిన్గా, అందరూ కలిపి కూర్చుని ఒకేసారి ఎంజాయ్ చేయాలి అందరూ.
అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తాత కావచ్చు, మనవడు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఆ టైప్ కథ ఇది. 100% అందరం కలిపి కూర్చునేది పాండమిక్ సిచ్యుయేషన్ తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్స్ ఆ టెన్షన్స్ నుంచి పెద్ద రిలీఫ్ అయితే ఏంటి, మనకేం రిలీఫ్ వస్తుంది? వర్క్ చేస్తూ ఉంటే మనకు ఆ రిలీఫ్ వస్తుందా రావట్లేదా? మేము ఆల్ హ్యాడ్ దట్. ఇందాక ఎట్లా అయితే తను ఎట్లా మాట్లాడుకుంటుంటే అదే సిచ్యుయేషను మేము ఈ సినిమా చేసేటప్పుడు ఫీల్ అయ్యాం, చూసేటప్పుడు తప్పకుండా మీకు అదే ఫీలింగ్ వస్తుందని 100% నమ్మకం. యా, డెఫినెట్లీ రెస్పెక్ట్ టువర్డ్స్ వర్క్. ఇంకొక విషయం ఇంట్రెస్టింగ్ ఇక్కడ అనిపించింది ఏంటంటే ఒక సింగిల్ స్కెడ్యూల్లో మొత్తం ఫినిష్ చేసారు సినిమా అని చెప్పి. 63 డేస్ స్కెడ్యూల్, 57 డేస్ షూట్ చేసాం. ఫిల్మ్ వాస్ డన్ ఇన్ 57 డేస్ అన్నమాట. మా ఉద్దేశం ఏదైనా ఈ సినిమా మేము చేసేటప్పుడు ఏంటంటే ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్. లైక్ చాలా మంది ఒక సినిమా ముందు ఎందుకు పర్పస్ ఆఫ్ ఫిల్మ్ అంటే ఈ సినిమా పర్పస్ నవ్వించడం, బాగా నవ్వించడం. యూనో మీరు క్యారెక్టర్ పేర్లు చూస్తే నా పేరు మీసాల్ వాసు, పట్టపగల వెంకట్రావు హెడ్ కానిస్టేబుల్, డేవిడ్ రాజ్, సో డేవిడ్ ఇవన్నీ పేర్లన్నీ కూడా మీరు క్యారెక్టర్స్ గానే అవి కామికల్ క్యారెక్టర్స్ అండి. రాతలోనే అది హ్యూమర్. ఇప్పుడు ఆల్రెడీ ఫన్నీగా ఉన్న క్యారెక్టర్లోకి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక యాక్టర్ వచ్చినప్పుడు అది టక్కున ఒక 10 లీటర్లు ఎలివేట్ అవుతుంది. అండ్ నాకు హర్ష కూడా యాజ్ యాక్టర్ చాలా ఇష్టం. ఈ సినిమాలో ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్. నేను మొన్నే చెప్పాను అనమాట, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు డాడీ మీరు చేయండి, మీరు ఏం చేస్తున్నా నేను అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేసుకుంటాను అనేవాడిని. ఎందుకంటే ఆయనకన్నా బ్యూటిఫుల్ టైమింగ్, వర్క్ లో ఉన్నటువంటి కంఫర్ట్ అది. మాకు దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏం జరిగింది అని అంటే జనరల్గా గుర్రాలని రేస్ కొదులుతారండి. నవ్వకనే గుర్రాలను రేస్ కొదిలినప్పుడు అక్కడి నుంచి ఆ ఓనరు లేకపోతే ఆ ట్రైనరు ఉంటారు అక్కడ, అక్కడ కమాన్ కమాన్ పరిగెడు కమాన్ కమాన్, అది ఫస్ట్ వచ్చేవరకు ఇది టెన్షను. మాకు ఆ ప్లేస్లో ఎవరో తెలుసండి, కోనా వెంకట్. ట్రైనర్ ఓనర్ ఏమో ఎంఈస్ వచ్చాడు తెలుసు కదా, ఓనర్ ఏమో ఎంఈస్ వచ్చాడు కదా, ప్రొడ్యూసర్ గారు వస్తుందా రాదా, గుర్రం వస్తుందా రాదా అన్నట్టు అక్కడ కూర్చున్నాడు. షార్ట్ అయ్యే వరకు, షార్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఆ గుర్రం ఇంత పెద్ద కప్పు ఇంత పెద్ద డబ్బులు తెచ్చినట్టుగా ఆయనే సంతోషపడుతున్నారు. మాకు మాకు ఎదురుగా అది ఉండి కమాన్ కమానే మాకు, ఎందుకని సబ్జెక్ట్లోనూ అదే ఉంది, సీన్లో అదే ఉంది, సిచ్యుయేషన్లో అదే ఉంది. చచ్చినట్టు అందరూ ఎంజాయిడ్ వర్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 100% వాళ్ళ వాళ్ళ తగినటువంటి పాత్రలు 100%. అది మాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది దీనికి, అందుకని ఇంత గ్యారంటీ చెప్పగలం మీకు. ఓకే, సో కోనా వెంకట్ గారి గురించి చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ హర్ష? ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ లాంటి సబ్జెక్ట్స్ చేస్తున్నప్పుడు వెన్ యూఆర్ లాఫింగ్ ఆన్ ద సెట్స్ ఆల్రెడీ అక్కడే మనకి అర్థమైపోతుంది. అంటే మేము మాలో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అండ్ నాకు సార్తో వర్క్ చేయడం ఇట్ ఫస్ట్ టైం, ఇట్ వాజ్ అ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సంబడీ లైక్ లెజెండరీ లైక్ హిమ్ అండ్ సందీప్ అన్న మేము అందరం, సో ఆ సెట్స్ మీద చాలా ఫన్ ఉండేది. సో దేర్ వీ వర్ అష్యూర్డ్ ఓకే దిస్ ఇస్ అందరూ, ఎందుకంటే సి కామెడీ ఇస్ వన్ సబ్జెక్ట్ ఎవ్రీబడి వుడ్ లవ్ టు ఎంజాయ్, అందరూ చూడాలనుకుంటుంది. ఇప్పుడు ఒక డార్క్ జోన్ ఉంది అనుకోండి, దానికి స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ కామెడీ సార్ అంటే అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తారు. అది వీ వర్ ష్యూర్ అక్కడే మేము ఓకే మనం హ్యాపీగా మనం సక్సెస్ అని, ఎందుకంటే మాలో మేము చాలా నవ్వుకునే వాళ్ళం చేస్తున్నప్పుడు. మీరు ట్రైలర్ లో కూడా చూస్తే సార్ ది బ్రిడ్జ్ అప్పుడు ఫ్యాషన్ షో లాగా ఇరుక్కుంటే గానీ తెలియలేదు నా బాధలు, మీరు చూడండి తెలుస్తుంది మీకు అందులో అందులో తెలుసు. పైగా ఏంటంటే హర్ష చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే నవరసాల్లో మనకి మనం చేస్తున్నప్పుడు అంటే సెట్స్లో మనం చేస్తున్నప్పుడు నవరసాల్లో ఏ రసానికైనా మనకి ఏంటి రియాక్షన్ అనేది తెలియదు. ఏడిచాము ఎంత ఏడిచామో తెలియదు, అది ఫైనల్గా రీరికార్డింగ్ అంతా అయిన తర్వాత మిక్స్ అయిన తర్వాత కానీ ఎంత ఏడిపించామని తెలియదు. లేదా ఒక రొమాన్స్ ఎంత రొమాన్స్ తెలియదు. మిగతా నవరసాల్లో లేని అడ్వాంటేజ్ ఒక్క కామెడీకి మాత్రమే ఉంది ఏంటంటే మేము అక్కడ చేయగానే ఇమీడియట్గా నవ్వుతున్నారు. వాట్ రెస్పాన్స్ మేము రిహార్సల్ చేసేటప్పుడు నవ్వుతున్నారు. సో అంటే ఇది డెఫినెట్గా నవ్వు అనేది ఎవరు దాచుకోలేదండి. అది షావాడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా నవ్వుకున్న ఏకైక అడ్వాంటేజ్ అది. ఆ అడ్వాంటేజే ఇలాంటి కథలు చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్. ఇదేగా నువ్వు చెప్పదు, గ్రూప్ అయితే ఇంకా బాగుంటుంది, ఇట్ యాడ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గానీ అడుగుతున్నారు కదండి, ఇప్పుడు థియేటర్ గానీ మీరు ఇంట్లో కూర్చొని ఫోన్ చూసి మీరు నవ్వుకోవడానికి 10 మంది నవ్వుతుంటే వాళ్ళతో పాటు నా పాయింట్ ఏంటి, థియేటర్కి ఎందుకు వెళ్తాం, మనం ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్ అవ్వడానికి 2 అవర్స్ వెళ్తాం కదా. మీరు ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి వెళ్తే ఈ 2 గంటలు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. 10 అవుతుంది, 15 అవుతుంది, ఇట్స్ వెరీ
హ్యాపీ ఫిల్మ్ అండి. ఇప్పుడు అవసరమైన ఫిల్మ్ అనిపిస్తుంది, మేమందరం నమ్ముతున్నాం. ఎగ్జాక్ట్. సో ఈ సిచ్యుయేషన్ లో అవసరమైన సినిమా 100% ఇది. మచ్ నీడెడ్. నిజంగా థియేటర్స్ కి వెళ్ళి నవ్వుకుని చాలా కాలం అయిపోయినట్లు అనిపిస్తుంది. అండ్ పర్ఫెక్ట్. అండ్ మీ జడ్జ్మెంట్ 100% కరెక్ట్ అనాలి సందీప్, ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్తున్నారు ఇంట్లో కూర్చొని డిఫరెంట్ మూవీస్ ప్లే చేసినప్పుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అందరినీ ఒక దగ్గర గ్రిప్ చేసి ఉంచాలని. అంటే డెఫినెట్లీ ట్రైలర్ సక్సెస్ అయింది. ట్రైలర్ నమ్ముతానండి. అంటే ఇప్పుడు ట్రైలర్ జనాలకు నచ్చిందంటే ఇదే ఇదే మా సినిమా అనేది ట్రైలర్ అనేది యాడ్ అయ్యే కదా, అది ఆడియన్స్ కి నచ్చిందంటే కంటెంట్ నచ్చుతుంది. సో మేము ఎక్కువ మాకుండే ఏకైక చిన్న ఫీల్ ఏంటంటే ఈ జానర్ లో పర్ఫెక్ట్ మనకు వల్ల వెరీ గుడ్ ఫిల్మ్ చేసాం. ఇప్పుడు ఇది ఎలా ఈ జానర్ ఎలా రిసీవ్ చేసుకుంటా అనేది ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ కి మేము అందరం చాలా రిలీఫ్. అమ్మా సూపర్ అయితే ఓకే, ఇంకా పీపుల్ విల్ ఎంజాయ్. అయితే రాజన్ ప్రసాద్ గారు, బాబీ సింహ గారు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది, ఆయన తెలుగు వారని మేము విన్నాము. అవును. సో ఆయన గురించి అండ్ మీరు అందరితో వర్క్ చేశారు కాబట్టి కొంచెం మాకు, అంటే సందీప్ చెప్పలేదు కానీ కోన మాత్రం గురుగారు అని అంటే బాబోయ్ అని తమిళ అనుకుని వచ్చి చూస్తే నమస్కారం సార్, మీరు నువ్వు తెలుగు మాట్లాడుతున్నారని, నేను తెలుగు అండి సార్ అన్నాడు. ఓ తేరదైతే మన బందరాడు అయ్యా తేర తెలుగు కుర్రాడు చాలా. తను అక్కడ అంటే మద్రాసులో పెరగటం వల్ల దీనివల్ల తను తమిళ్లో యాక్ట్ చేసి అంటే ఏదో స్వామి చెప్పినట్టు ఇంట్లో కన్నా పొరుగింట్లో మంచి పేరు వచ్చి వచ్చినవాడు. తను ఈ సినిమాలో తనకిచ్చినటువంటి క్యారెక్టర్ పర్టికులర్గా మోస్ట్ టిపికల్ పోలీస్, మీ నమ్మలేము, ఒక్కొక్క చోట షాక్స్ వస్తూ ఉంటాయి అనమాట. వీడేవా వీడేనా అప్పుడు అయ్యారు విలన్ కూడా వీడేనా సంథింగ్ మనకి చూసి ఆడియన్స్కి క్లియరు, బట్ మాకు షాక్లు. అతను చాలా ఎంత ఇంట్రెస్ట్గా చేశాడో ఐ వాస్ షాక్డ్. ఈ జనరేషన్ కుర్రాళ్ళలో వీళ్ళందరికీ నేర్చుకోవాలని తాపత్రయం ఉండటం, సార్తో సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని ఇలాంటి వాళ్ళు, ఇవి నాకు చాలా సంతోషం కలిగించే విషయాలు. కానీ ద వే అతను వచ్చి నాకు తెలుగులో నన్ను పర్టికులర్గా ఇంత మంచి వేషం ఇచ్చారని అతను ఎంతో ఇంట్రెస్ట్గా చేశాడు. ఈవెన్ దట్ మైమ్ గోపి అసలు సెంటర్ ఆఫ్ ద క్యారెక్టర్, యూ విల్ ఆల్ వెయిట్ ఫర్ ఇట్. ఆ క్యారెక్టర్ ఎవడో ఎప్పుడొస్తాడని చూస్తే కరెక్ట్గా అతను ఉన్నాడండి పచ్చిగా. వి లవ్, మాకు క్యారెక్టర్లు కనపడుతున్నాయి అక్కడ మా కళ్ళ ముందు, మాకు పెద్ద అడ్వాంటేజ్ అది. ఎవరు ఈ క్యారెక్టర్కి ఎవరు వస్తారు అనేటప్పటికల్లా అతను దిగి కరెక్ట్గా అతను షార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కరెక్టే భలే ఉన్నాడు. మేమంతా వీఆర్ ఆల్ కామెంటింగ్ అండి, మేము వీ బికమ్ ఆడియన్స్. మేము సర్దా కూర్చో, నేను నాకు కొంచెం బ్యాడ్ హ్యాబిట్ అండి, ఎక్కడ పక్కన ఉన్నా అందరినీ ఎంటర్టైన్ చేయటం పెద్ద బ్యాడ్ హ్యాబిట్. మేమందరం సర్దాగా మాట్లాడుతున్నాం కానీ భలే ఉన్నాడు, చాలా కరెక్ట్గా ఉన్నాడు. మేము ఆడియన్స్ అయిపోయాం. అసలు విషయం అది, గమ్మత్ ఏంటంటే వీ బికేమ్ ఎన్ ఆడియన్స్. మోస్ట్ ఓవర్లీ మా మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేసిన నాగేశ్వరరెడ్డిని వీ షుడ్ ఎప్రిషియేట్ హిమ్. ఇక్కడ లేడు కదా నాగేశ్వరరెడ్డి, పర్లేదు అయితే మెచ్చుకోవచ్చు, పర్లేదు. రియల్లీ నాగేశ్వరరెడ్డి ఇస్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. ఒక డైరెక్టర్గా తను ఎంతో భయంతో గురుగారు, నేను గురుగారు మీకు ఐడియా ఉందో లేదో రాజేంద్రుడు గజేంద్ర సినిమా చూసావా మేము? అయ్యో సార్ ఫేవరెట్ సినిమా. మీ ఫేవరెట్? అంటే చిన్న పిల్లలు అప్పటి నుంచి ఫేవరెట్ కదా, వీళ్ళందరూ ఫేవరెట్ కూడాను. అప్పటి నుంచి నాతో వర్క్ చేస్తున్నాడు ఆ సినిమా ఫస్ట్ సినిమా తనకి. ఐ సీన్ హిమ్ గ్రోయింగ్, పెరగటం చూశాను నేను ఈ సినిమాలో. మరి ముఖ్యంగా నాగేశ్వరరెడ్డి టు ద నెక్స్ట్ లెవెల్, ఆ కంట్రోల్ చేసిన విధానం కానీ, సిచ్యుయేషనల్ కామెడీని తను హ్యాండిల్ చేసిన విధానం కానీ, మా అందరినీ హ్యాండిల్ చేసిన విధానం కానీ, నో మీ క్యారెక్టరైజేషన్ ఇది పెద్ద ఆయన ఒకలా చేస్తారు అని, నువ్వు బాగా రగ్గడు ఇట్లా ఏ ఏ పాత్రలు ఈ సినిమాలో అన్ని పాత్రలకి ఇంపార్టెన్స్ ఉందమ్మా. మీరు చాలా ఆశ్చర్యపోతారు చెప్తే కథ ప్రకారం అట్టగే ఉంది. ఇందులో ఒక అమ్మ ఉంది నాకు, మా అమ్మ. దాన్ని అలాంటి అమ్మని నువ్వెప్పుడు జీవితంలో చూడలేదు, ఎప్పుడో చూసి అలాంటి అమ్మని చూడలేదు. వీళ్ళే షాక్లు అయ్యి నవ్వుకుని నున్నుకుని నవ్వకూడదు షాక్లు అని నవ్వకుండా. నా పెళ్ళం, అదొక రకమైన పెళ్ళం, నా కూతురు ఇతని హీరోయిన్ శెట్టి, నేహా శెట్టి ఆ పిల్ల క్యూట్గా. ఎవరి ఇప్పుడు వెన్నెల కిషోర్ వస్తే ఊరుకుంటాడా? వెన్నెల కిషోర్ పాత్ర వెన్నెల కిషోర్ది, శకలక శంకర్ అక్కడ వాడక ఆఖరికి రెండు సీన్లు యాక్ట్ చేసిన పక్కింటి ఆవిడ కూడా మమ్మల్ని ఇంప్రెస్ చేసి
బాగా రెండు సీన్లు యాక్ట్ చేసిన పక్కింటి ఆవిడ కూడా మాకు నవ్వు తెప్పించింది, మాకు నవ్వు తెప్పించింది. వీ బికమ్ అన్ ఆడియన్స్. మీరు ఇక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని నాకేం లేదు సరదా. మేము ఇంత సరదాగా అక్కడ ఉన్నామండి వైజాగ్లో చేసేటప్పుడు, ఇదే ఎక్స్పీరియన్స్లు మీకు చెప్తున్నాము, మీరు కూడా సినిమా చూసి అంతే ఎంజాయ్ చేయండి. నాగేశ్వర రెడ్డి గారి విషయంలో నాకు బాగా నచ్చింది కదా అదే అండి, ఇది సెకండ్ టైం నేను ఎంత పనిచేస్తున్నాను రైట్ ఆఫ్టర్ అంటే తెనాలి రామకృష్ణ తర్వాత ఏవన్ ఎక్స్ప్రెస్ అవ్వగానే మళ్ళీ ఈ కథ. ఈ కథ ఎప్పుడైతే విన్నానో ఈ కథలో ఒక టెన్షన్ ఫుల్ఫిల్ మెయింటైన్ అవుతూ టెన్షన్లో హ్యూమర్ ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో నాగేశ్వర రెడ్డి గారికి పంపగానే నేను అయితే చాలా నేర్చుకుంటానండి, ఆయన ఏ విషయాన్నైనా సరే చాలా కామ్గా డీల్ చేసుకుంటాడు. ఇప్పుడు కోనా గారు ఇమీడియట్గా బాగా హైటెన్షన్ అయిపోతారు 5 నిమిషాలు అంటే అసలు అల్లకల్లం అయిపోతుంది 5 నిమిషాలు, దాని తర్వాత ఆయన కామ్ అయిపోతారు. నేను యాక్చువల్లీ కోనా గారి టైప్. ఇప్పుడు నేను కొంచెం ఆ విషయంలో చాలా నేర్చుకుని మారడానికి కారణం నాగేశ్వర రెడ్డి గారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు నాగేశ్వర రెడ్డి గారికి మీటర్ తెలుసండి, కొన్ని కొన్ని విషయాలు చాలా సటిల్గా యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేలత్తా సునుండ్లు జంతికలు పట్టుకురావే రౌడీలు వచ్చేలు అంటారు. ఇప్పుడు చిప్స్ స్నాక్స్ అనొచ్చు, సునుండ్లు జంతికలు ఆయన తెలుగుతనాన్ని చాలా అందంగా యాడ్ చేస్తారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ద మౌంటేజ్ షాట్ ఉంటుంది, ఇది ఎక్కడంటే బయట తులసి చెట్టు దగ్గర ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. ఆయన ఇమీడియట్ అమ్మాయిని పిలిచి కాదు, జుట్టు కొంచెం వచ్చేసి ఆ క్లాత్ కట్టి టవల్ కట్టి దాని చుట్టూ వెళ్ళండి. ఇది కల్చర్ అండి, ఇది ఇలాంటి సినిమాలు ఇలాంటి దర్శకులు ఇలాంటి విషయాలు చూపిస్తూ ఉండకపోతే మనం మర్చిపోతాం. మాకే తెలియదు మా జనరేషన్ నాకు తెలిసి మాకు ఇది సంక్రాంతి పండుగ సెట్ లో జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు మా అందరికి ఒక స్పెషల్ ఫుడ్ లాగా బ్యూటిఫుల్ లంచ్ అరేంజ్ చేసి ఒక 1 అవర్ మా అందరికి అసలు సంక్రాంతికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అని అంతా చెప్పి ఒక 60 కోర్స్ మీల్స్ జరిగింది. ఇది మిస్ అయిపోతున్నాం అండి, ఇలాంటివన్నీ చాలా అవసరం, ఇంపార్టెంట్. నేను ఒక 1/2 మినిట్ తీసుకుంటా. అనుకోకుండా షూటింగ్ జరిగేటప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది నాకు, వీళ్ళందరూ ఈ కుర్రాళ్ళ దగ్గర సరదాగా నేర్పుదామన్న ఉద్దేశంతో 100% సందీప్ సంక్రాంతి అండి, సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది అని అన్నాడు. ప్రతి సంవత్సరం వస్తుందని నాకు తెలుసు, అసలు పండుగ ఎందుకు చేస్తారో తెలుసా అని అన్నాను. ఒక నిమిషం అంటే ఏంటి ఏం చేస్తున్నావు అన్న, మా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తాను ఆపు. మీ అమ్మ నాన్న కూడా చెప్పరు, నేనే చెప్తాను ఆగాని. ఇలా కాదురా అబ్బాయి, రేపు పొద్దున పండగ. ఒరిజినల్గా నేను ఇందాక మనం అనుకుంటున్నట్టుగా ఈ జనరేషన్లో నాకున్న అదృష్టం ఏంటంటే అక్కడి నుంచి చూస్తూ వీళ్ళ వరకు చూస్తున్నామండి, వీళ్ళ వరకు పనిచేస్తున్నామండి. సో అప్పుడు చూసినవి నేను నిమ్మకూరులో నా మా ఇంట్లో మా పల్లెటూరులో చూసినవి అవన్నీ తీసుకొచ్చి వీళ్ళకి చెప్పవలసిన బాధ్యత నాకుంది అని ఆ రోజున ఫీల్ అయ్యి పండగ రోజున ఒరబ్బాయి రేపు మధ్యాహ్నం భోజనం పండగ భోజనం సార్ వాట్ స్పెషల్స్ అన్నారు. ఆ స్పెషల్స్ మీరు ఎన్నుకునే స్పెషల్స్ కాదు రబ్బాయి, అవి ఉండవు రేపు. రేపు మనం పద్ధతిగా ఏమి తింటాము, పాలతాలికలు పూర్ణాలు గారెలు నోరూరుతుందా, ఇలాగా ఓన్లీ పండగ మనకి వాతావరణం, అసలు సంక్రాంతి అంటే ఏంటని పండగ భోజనం పెట్టించి ఆకులు వేసి తోరణాలు కట్టించి అరటి ఇవి కట్టించి థ్యాంక్స్ టు ఆర్ట్ డైరెక్టర్ చిన్న నాకు తమ్ముడు చాలా బాగా అరేంజ్ చేశాడు, అందరికీ వేసి ఒక మైక్ తీసుకుని చేదస్తం మనకి ఏం చేస్తాం మనం నేర్చుకుంది వీళ్ళకి చెప్పాలి. మరి నాయన ఇది పండగ అనంటే దేవుళ్ళు అనుకునేరు కాదు, మనకి సూర్యుడు దేవుడు దేవుళ్ళలో కల్లా. నువ్వు నీ మొహం చూస్తే నాకు అర్థమైంది, నీకు కూడా తెలియదు తెలుసు తెలుసు, అసలు అది అసలు తెలియాలి కదా. మకర సంక్రాంతి సూర్యుడు మకరంలోకి వెళ్ళటం, చేంజ్ తీసుకోవటం, సూర్యుడి వల్లే కదా మనకి భోజనం ఇదంతా దొరికింది. ఈ భోజనం మన ఇంటికి వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పటం సూర్యుడికి, అది ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వీళ్ళందరూ భలే ఏదైనా మంచి చెప్పి వెంటనే నన్ను మెచ్చుకోవటం అనేది వీళ్ళ దగ్గర ఉన్న చాలా కొత్తగా అనిపిస్తుంది. రోజున అరిసెలు పెట్టారు, గారెలు పెట్టారు, పెట్టారు స్వీట్ పెట్టారు, ఆఖరికి ఆ సీజన్లో దొరకని మామిడికాయ కూడా తెప్పించి పెట్టాను. నాకు వైజాగ్లో ఒక మంచి మిత్రులు ఉన్నారు, ఆయన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామిడికాయలతో సహా పెడితే వీళ్ళందరూ థ్రిల్ అయిపోయి వీడియోలు తీసుకుని సార్ మీరు చెప్పకపోయినట్టయితే ఈ విషయం మాకు తెలిసేది కాదు, ఇది కూడా తెలిసినండి. ఒక నాకెప్పుడు ఉన్నటువంటి అంటే ఒక అలవాటు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్పాలి, వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు. అద్భుతంగా వాళ్ళు నేను చెప్పిందంతా విని చివరికి నేను పెట్టినవన్నీ తిని కజ్జికాయలతో సహా అందరూ తిని
చివరికి అరటిపళ్ళు ఏంటి చక్కెర కేళీలతో సహా తిని చివరికి స్వీట్ పాన్ నోట్లో వేసుకుని అందరూ కూర్చుని నాకు థ్యాంక్స్ చెప్పారు. అది వేరే విషయం. కానీ చేయడానికి గల ముఖ్యమైన కారణం అయితే ఏంటంటే ఈ జనరేషన్కి మా జనరేషన్కి తెలిసిన మంచి విషయాలన్నింటినీ షేర్ చేసుకోవాలి అనేది ఒక్కటి మాత్రమే నా ఉద్దేశం. అంతకంటే నాకు పెద్ద ఉద్దేశం లేదు. ఆ పండగ రావడం నిజంగా మా నిర్మాత గారు మా కోన అందరూ కూడా దగ్గరుండి మాకు అరేంజ్ చేయడానికి నాకు అందరూ చేసిన హెల్ప్. ఆఖరికి ఒక చక్కటి పండగ వాతావరణం ఈ షూటింగ్ టైంలో జరిగింది అని చెప్పడానికి మాత్రమే నేను చెప్పాను. నాకు సెట్లోని ఎప్పుడు వెళ్ళినా కూడా సెట్ నేను ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంటే వెళ్ళిపోయి రెడీ ఓకే స్టోరీలు చెప్పండి అనేవాడిని నేను. ఎందుకంటే అది లెర్నింగ్ అండి. అంటే ఆ కాలంలో మేకింగ్ వీడియోలు ఏమీ లేవు, షూటింగ్లు ఎలా జరిగేవి ఏం జరిగేవి అది తెలుసుకోవడం చాలా, అది మాకు అదృష్టం. మాకు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు పక్కన ఉండడం, వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం రావడం, ఆయన చెప్పడం, ఆయన ఎంత హిస్టరీ ఎన్ని సినిమాలు ఆ నాలెడ్జ్ ఉంటుంది కదండి, అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక విషయానికి కొత్త విషయానికి అడాప్ట్ అవ్వాలంటే ఇంతకు ముందు ఎలా ఉందనే నాలెడ్జ్ ఉంటేనే మనం కొత్త విషయానికి అడాప్ట్ అవ్వగలం. చాలా మంది ఏం చేస్తారంటే కొత్త విషయాన్ని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్ లో ముందే ఉందని తెలుసుకో, అది మాకు నిజంగానే అదృష్టం. కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ అడగకపోతే, లేకపోతే వాళ్ళు అంత పండగ అంటే వాళ్ళు ఇంకేదో ఇప్పుడు కల్చర్ మీరు ఫీల్ అవ్వకూడదు, లెట్స్ డూ పార్టీ అని వాళ్ళు పార్టీలకు వెళ్ళిపోయేటట్టుంటే నేను ఆపి పార్టీలు కాదని, అయినా ఇది పండగ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మేము మీకు కూడా మీ జనరేషన్కి తెలియవలసిన నిజం చెప్తాను. వాళ్ళ నిజంగా ఐ లవ్లీ ఐ లవ్ దెమ్ బికాస్ వాళ్ళు ఎంత చక్కగా కూర్చుని నేను చెప్పింది విని ఓహో ఈ పండగ సూర్యుడిదా, మనకి ధాన్యాలు ఇవన్నీ ఇంటికి వస్తున్నాయి, లేకపోతే ఒక పువ్వు వికసిస్తుందంటే ఒక సూర్యుడి వల్ల. ఆ రోజున అంత డిస్కషన్ జరిగింది. ఎస్, సూర్యుడు అనేవాడు ఆయన రోజు పొద్దున్నే లేస్తే సన్ రైజ్ షాట్ సన్సెట్ షాట్ కాకుండా సూర్యుడు అనేవాడు మనకు భగవంతుడు సమానమా, వారి వల్ల మనం భోంచేస్తున్నాం, ఇవాళ వారి వల్ల మనకి అరుగుతుందా లోపల, ఎంత గొప్ప విషయం అండి. భగవంతుడు కంటి ముందు కనపడే ప్రత్యక్ష దైవం సూర్యుడు. అది తెలుసుకున్నాక నాకు ఆనందం ఎక్కువ కలిగింది. ఎక్కడో తెలుసండి, తెలుసుకున్నాక వాళ్ళ వీడియోలు తీసుకుని, వీడియోలు అందరికి పంపించారు కాబట్టి అందరు వీడియోలు తీసుకుని చూడండి పెద్ద ఆయన చెప్పాడు ఇవాళ ఇది ఇది చూడండి మీకు మాకు ఇంత మంచి భోజనం పెట్టారు ఆకుని బాగుదా మరి ఆకుల్లో తీసి మరి అంటే ఈ మధ్య యూట్యూబ్ టైరో ఏదో వచ్చింది కదండి యూట్యూబ్ ఏదో గ్రామం లేవా వీటిల్లో పెట్టేసుకుంటున్నారు అంటే వీళ్ళందరూ వెంటనే పెట్టేశారు అన్నింటిలోకి. అంత ఫ్యామిలీ 100% అలా ఒక చోట ఫ్యామిలీ ఉండడానికి కారణమే ఈ గల్లీ రౌడీ కథ సినిమా. మా అందరం ఎంవివి గారు, కోన వెంకట్, నాగేశ్వర రెడ్డి అండ్ ఎవ్రీబడి. ఒక సినిమా జరిగేటప్పుడు అంత పండగ వాతావరణం ఉండటం చాలా తక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న ఒక 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు చాలా తక్కువసార్లు అంత పండగ కొన్ని నేనైతే హీరోగా ఉండగా అంటే అప్పట్లో ఫ్లాష్ బ్యాక్లో ప్రతి చోట ఇలాగే మేము ప్రతి పండగని ప్రతి సిచ్యుయేషన్ని మేము ఆస్వాదించేవాళ్ళం, బ్రహ్మాండంగా చేసాము. ఇప్పుడు కూడా వీళ్ళు అలా చేయడానికి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ త్రీ ఆఫ్ యూ మీ టైం ఇవాళ మాతో ఇచ్చినందుకు. అండ్ ఆఫ్ కోర్స్ గల్లీ రౌడీ సూపర్ డూపర్ హిట్ సాధించాలి. మెనీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అదంతా వాళ్ళ చేతుల్లో ఉంది.